हेलो एंड वेलकम टू तेलुगु स्टॉप। श्रीनु गविरेड्डी डायरेक्शन लो राज तरुण अंड काशिश खान हीरो हीरोइन्स गा वच्चिन लेटेस्ट मूवी अनुभविंचु राजा नवंबर 26th ना अंटे ई रोजुन रिलीज अयिंदी। सो मेम इप्पुडु ऐमाक्स प्रसाद ऐमाक्स थिएटर दग्गर उन्नामु। सो मरी ई मूवी इंकोद्दी सेपट्लो चूसिन ऑडियंस अयिते बयटिकि वच्चेस्तारु। वाळ्ळनि अडिगि ई मूवी एला उंदी असलु ऑडियंस एला रियाक्ट अवुतुन्नारु अने विषयानि कूडा तेलुसुकुंदाम। अंड अरियाना कूडा ई मूवीलो ओक रोल प्ले चेसिंदनि अंदरिकि तेलुसु कदा। सो అందుకని ఈ మూవీ ఎలా ఉంది ఇప్పుడు దాని రివ్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। అనుభవించు రాజా సూపర్ ఉందన్న సినిమా మాత్రము। నేను చిరంజీవి ఫ్యాన్ ని, నాగార్జున గారి కోసం సినిమాకి వచ్చాను। నాగార్జున గారు మనకు ఒక్క 2 సెకండ్లు థియేటర్ స్క్రీన్ మీద ఒక్క పోస్టర్ కనిపిస్తది, థియేటర్ లో అరుపులే అరుపులు। సినిమా మాత్రం హైలైట్, సుదర్శన్ గారి క్యారెక్టర్ మాత్రం సూపర్। ఒక మన పక్కన ఉన్న వ్యక్తి, ఒక ఫ్రెండ్ మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమాలో చూపించారు। అండ్ బాగా డబ్బు ఉండి మనం ఓవర్ యాక్షన్ చేస్తే కూడా మన లైఫ్ చివరికి ఎలా అవుతది ఏమైతది అనేది కూడా రాజ్ తరుణ్ గారు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ తో ఈ సినిమా తోటి మన ముందుకు వచ్చారు। ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ కి ఫ్యామిలీ ఉంది। ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ని చూస్తే మాత్రం పక్కా ఎవ్వరైనా ఫ్లాట్ కావాల్సిందే। నేను నెక్స్ట్ మళ్ళీ అఖండ మూవీ కూడా వచ్చి చెప్తాను। ఈ సినిమాలో చూస్తూ ఉంటే ఎన్నికల నుంచి అజయ్ బాలయ్య జయ్ బాలయ్య అని అందరూ అరిచారు। నేను దానికోసం కూడా నేను చెప్తున్నా, చిరంజీవి ఫ్యాన్స్ కి బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఎలాంటి గొడవలు లేవు, ఏం లేవు। కొంతమంది కామెంట్స్ లో ఇప్పుడు అఖండ మూవీ వస్తుంది కాబట్టి అలా చేస్తున్నారు, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే నేను అఖండ సినిమా ఇదే ఐమాక్స్ లో 4 సార్లు చూస్తాను। మేమంతా ఒకటే, జై చిరంజీవి, జై బాలయ్య, జై నాగార్జున, జై వెంకటేష్. ఇప్పుడు చూసానండి, శ్రీను గవిరెడ్డి గారు చాలా బాగా చేశారు, డైరెక్షన్ కానీ కాన్సెప్ట్ కానీ అండ్ సినిమాలో ట్విస్ట్ కూడా చాలా బాగుంది। నాకు రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ కానీ అది ఎప్పటి నుంచో చాలా ఇష్టం నాకు। కానీ ఇందులో కామెడీ కన్నా తన ఎమోషన్స్ చాలా నచ్చాయి నాకు రాజ్ తరుణ్ గారివి। అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, సినిమా ఓవరాల్గా కామెడీ ఉంది అండ్ ఫ్యామిలీకి చాలా బాగా నచ్చుతుంది, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది। నాకైతే ఓవరాల్గా సినిమా చాలా బాగా నచ్చింది। ఫైటింగ్స్ ఉన్నాయి కానీ ఫైటింగ్స్లా ఉండవండి, ఓవర్ బిల్డప్తో కానీ అలాంటివి ఏం లేవు, నార్మల్గా నీట్గా తీశారు, రియలిస్టిక్గా తీశారు, ఏదో కొట్టుకోవాలి కదా అని దూక కొట్టగానే గాల్లో ఎగరడాలి అలాంటివి ఏం లేవు, నీట్గా తీశారు సినిమా, చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది, చాలా బాగుంది, నీట్గా నాకైతే లాగ్ ఎక్కడ అనిపించలేదండి, కామెడీ బాగుంది అంటే ప్రతి ఎలిమెంట్ దానికి రిలేటెడ్గా ఉంది సినిమాకి, చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎలా ఉందండి? బాగుందమ్మా, అన్నపూర్ణ వాళ్ళ పిక్చర్ కదా, బాగుంది, ఎప్పుడు వాళ్ళు స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, బాగుంది. రాజ్ తరుణ్ డైరెక్షన్ ఇంకా యాక్టింగ్ ఇంకా రెగ్యులర్గా అలా ఉంటుంది కదా, బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది, బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నపూర్ణ వాళ్ళు పిక్చర్ కదా, ఏమండి సినిమా కథ దేని గురించి? ఓ ఫ్యామిలీ స్టోరీ, చాలా బాగా తీశారు, పిక్చరైజేషన్ కూడా బాగుంది, కొత్త డైరెక్టర్ కదా, డైరెక్షన్ కూడా చాలా బాగుంది, అంతా బాగా చేశారు, బాగుంది. అనుభవించరా ఆ సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి, మంచి కామెడీ ఉందన్నమాట సినిమాలో. చాలా రోజుల తర్వాత మంచి కామెడీతో వచ్చాడు రాజ్ తరుణ్ గారు. ఇంకా ఇది కోడి పుంజులు ఆ ఫైట్లు చాలా బాగున్నాయి. ఇది పండక్కిగానైతే ఇంకా చాలా బాగుంటుంది సినిమా, చాలా మంచి సినిమా. హీరోయిన్ చాలా బాగుంది నా హీరోయిన్, చాలా క్యూట్గా చాలా బాగుంది. హరియానా కూడా ఉంది, చాలా బాగుంది సెక్సీగా. క్యారెక్టర్ ఫ్రెండ్ అనమాట, చాలా బాగుంది అనమాట. సుదర్శన్ కామెడీ అన్న, సుదర్శన్ కామెడీ హీరో కామెడీ వాళ్ళిద్దరి మధ్య కామెడీ అయితే అల్టిమేట్, నిజంగా చాలా బాగుంది సినిమాకి, చాలా మంచిది, మంచి మెసేజ్ అయితే ఉందన్నమాట. బంగారం అనే క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంది. ఓవరాల్గా ఒక మంచి సినిమా అనమాట, కామెడీగా నవ్వుకోవచ్చు చాలా రోజుల తర్వాత. థీమ్ అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట, చిన్న చిన్న కల్మషాలు అనమాట దాంట్లో, అంతే ఫ్యామిలీస్ మధ్య వచ్చేది అనమాట, చిన్న చిన్న కల్మషాలు అవన్నీ లాస్ట్కి కలిసిపోతారనమాట ఫ్యామిలీస్. అలాంటి సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి చూడండి కంపల్సరీ, మంచి సినిమా అయితే. అమ్మిరాజ్ క్యారెక్టర్ అజయ్ అన్నది అయితే వేరే లెవెల్లో ఉంది, సూపర్ అనిపించింది మూవీ అయితే, చాలా బాగుంది. అండ్ కోడి పందాలు మనకు సంక్రాంతి ముందు రాకముందుకే సంక్రాంతి ఆ వెదర్ అన్నది చూపించిండు, చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది మూవీ. అసలు ఒక్క మాటలు చెప్పలేకపోతున్నా, హీరోయిన్ క్యారెక్టర్ పోయా, హీరోయిన్ అంటే హీరోయిన్ అసలు
వేరే లెవెల్ చేసింది. అసలు నాకు ఒక సంబంధాన్ని చూసినట్టు అనిపించింది. తెలుగు రాదు కానీ అసలు వేరే లెవెల్ యాక్టింగ్ చేసింది. అసలు చెప్పడానికి అసలు మాటలు కూడా రావట్లేదు హీరోయిన్ గురించి. చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే అసలు శ్రీనివాస్ అన్న చాలా బాగా చేపించిండు రాజ్ సార్ తోటి. అండ్ డాన్సులు కూడా మన సింగర్ రామ్ అన్న కూడా చాలా బాగా చేపించిండు. అసలు సూపర్గా అనిపించింది. రోల్ రైడర్ ఇట్లా చాలా మంది చాలా టెక్నీషియన్ చాలా బాగా పనిచేసిండు. సినిమా అయితే సూపర్గా ఉంది. చాలా బాగుంది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ అంతే. ఎవరు తిన్నారు అన్న ఇవన్నీ? ఎవరు తిన్నారు ఇవన్నీ? ఎవరు తిన్నదని చెప్పారు? నేనే తిన్నా. ఏ నువ్వు దొంగ? రాజా బాబు రాజా సినిమా రాజా అన్న సూపర్ అన్నా. పుంజులు పుంజులు ఉన్నాయంట పుంజులు సినిమాలో. అన్నా ఈ పాప్కార్న్ బకెట్ మీద ఒట్టా అన్నా. మాసీ హిట్ కామెడీ. ఎందుకు బ్రో ఇది? ఇది పాదనా ఏంటి దీని ఒట్టేసో? ఎవడన్నా ఇడు ఇడ రాస్తారానన్నా? ఏడున్నావు అన్నా? ఇక్కడ లేడు బ్రో. జటకు మీద జటకులు, టిస్టుల మీద టిస్టులు, మామూలు లేదన్నా. నిజంగా సూపర్. సినిమా లాగ్ ఉంది, నువ్వు కూడా లాగ్ చేస్తున్నావు. బాగుంది. హీరోయిన్ బాగుంది అన్నా. నాకు మస్తు నచ్చింది హీరోయిన్. బా సినిమా ఎలా ఉంది? అన్న నా ముక్కులో పెట్టురా నన్ను తీసి. కానీ సూపర్ హీరోయిన్ ఎలా ఉంది? సూపర్ హీరోయిన్ అనుభవించు రా. మిగిలిపోయిన తీసుకొచ్చావు సినిమా థియేటర్లో, మిగిలిపోయిన తీసుకొచ్చేస్తారు ఎవడైనా? అన్న నిజంగా ఇది నాది కాదన్నా. పక్క పొంటి వాళ్ళు తిన్నారు, అది తీసుకొని తీసుకొని మిగిలిన పాపం ఆయన తినకుండా వెళ్ళిపోయిండు. నాకు లవర్ లేదన్నా. అంతా సోలు చెప్తాడన్నా. నాకు మిగిలిపోయి తీసుకొచ్చాను బ్రో. బుర్ర ఉండాలి కొంచెం అయినా. అన్న మూవీ సూపర్ ఉన్నది. ఈ అన్న వాళ్ళు తెలియదు నాకు. నా దగ్గరకు వచ్చిండు అన్న ఒకసారి. అన్న అది అది ఉంటుంది కదా దాని అది పేరేందన్నా? పాప ఆయన చైన్ వస్తుందట. సరే అన్న నేను ఎక్కువసేపు అద్దులే, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు ఉంటాం మరి. ఇప్పుడే చూడటం జరిగింది. జబర్దస్త్ రాజా వచ్చింది. అనుభవించు రాజా, రాజా అనుభవించు రాజా. పెట్టాడు నోట్లో కాజా, తీయని కాజా, తీయగా ఉంది. ఎంటర్టైన్మెంట్లో తీయని కాజా పెట్టాడు. సూపర్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ ఒక పడవ పడవకు సృష్టించాడు. అందులో హీరోయిన్ ఎక్కించుకున్నాడు. హీరోయిన్ని హీరోని అందరిని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకెవడు ఆపలేడు సినిమాని. మేడం 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 హాయ్ మేడం. ఒకసారి రివ్యూ ఒకసారి మేడం మీరు ఒకసారి రండి మేడం. మేడం అది కాదు మేడం, మీతో రివ్యూ చెప్దామని. భయ్యా భయ్యా అప్పుడే చూడడం జరిగింది. ఫుల్ ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ ఫ్యామిలీ అంతటికీ నచ్చుతుంది. పిల్లల్ని జల్లల్ని మా అమ్మల్ని ముసలోల్ని అందరిని ఎత్తుకొని వచ్చేయండి, ఎత్తుకొని వచ్చేయండి. స్ట్రక్చర్లు రెడీగా ఉన్నాయి, ఎత్తుకొని వచ్చేయండి. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మామూలుగా కాదు. ప్లస్ ఒక పల్లెటూరు బ్యాక్గ్రాప్లో పుంజులు పుంజులు ఎగురుతాయి. ఎగిరిన పుంజులను చూడటం కళ్ళ కళ్ళు కళ్ళుల పండగ. ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా, మామూలు సినిమా కాదు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సినిమా మాత్రం ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంజాయ్ చేసొచ్చు. కూర్చోబెట్టేశాడు, కూర్చోబెట్టి లోకేస్తాడు డైరెక్టర్. ఎప్పుడు బయటికి వెళ్ళాడు సినిమా అయ్యే వరకు. అలాంటి సినిమా అలాంటి సినిమా బ్రో. చెట్టు కెల్లర్ మెరూన్ వచ్చాడు రాజ్ తరుణ్. హీరోయిజం చూపిస్తున్నారు కాకుండా చాలా సింపుల్గా తీశారు. నేను అదే చూసి అనుకున్నాను. లాస్ట్ ఫైట్ ఏదైతే ఉండిందో చాలా బాగా తీశారు. ట్విస్ట్లు కూడా బాగుంది. ఆ ట్విస్ట్ ఇచ్చాక మనకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది ట్విస్ట్ అనేది ఉంటుంది అన్నది. బట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ తీసుకెళ్ళిన విధానం చాలా బాగుంది. అంటే అంత నీట్గా ఉంది, ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది.
అనుకున్నా ఇంకా మర్చిపోరా అనుభవించి రాజా అదొక్కటే ఉంది కదా ఇప్పుడు థియేటర్ లో అనుభవించి రాజా అనమాట ఇవాళ రిలీజ్ అయిందంటే ఓవరాల్ గా హైలైట్ అంటే డైరెక్షన్ అండి అండ్ రాజ్ తరుణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు నాకైతే బాగా నచ్చింది మీరు కూడా చూడాల్సింది ఒకసారి టూ షేడ్స్ కనిపించాయి నాకు మరి థర్డ్ షేడ్ ఎవరు కనిపించింది లేదండి విలన్ షేడ్ అన్నది ఏం లేదు యాక్చువల్లీ ఇందులో విలన్ అన్నట్టు స్పెసిఫిక్గా అన్నది అంటే స్టోరీ రివీల్ చేస్తే బాగుండదు కాకపోతే విలన్ షేడ్ అయితే రాజ్ తరుణ్లో లేదు అలా అనమాట నేను ఎప్పుడు రేటింగ్ ఇవ్వను సినిమాకి ముప్పై మంది డాన్సర్స్ అంటే ఎంత బడ్జెట్ పెట్టారు ఒకసారి చూడండి సంపు సినిమాలో ఒక అసలు ఎట్లుంటుందంటే సంపూని ఇప్పుడు దాకా ఒకలాగా చూస్తారు కదా సంపూ ఎట్లుంటుంది ఇక పెద్ద రాయట్ రేంజ్లో ఆపండరా 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 ఆ రేంజ్లో పంచాయతీ ఉంటుంది డైలాగ్ చెప్తారు దాంట్లో అండి ఇప్పుడు చెప్పకూడదు అమ్మ డైలాగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు మెయిన్ సుదర్శన్ కామెడీ ఫస్ట్ లాస్ట్ కూడా ఎక్కడ తగ్గకుండా చేశారన్నమాట సో చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి తర్వాత విలనిజం అజయ్ సూపర్ చేశాడు బాగా నచ్చిన ఎలిమెంట్ అండ్ రాజస్థాన్ యాక్టింగ్ సో చాలా బాగుంది రాజస్థాన్ ఈజ్ కమ్బ్యాక్ మెయిన్ డైరెక్టర్ డైరెక్షన్ స్క్రిప్ట్ రైటింగ్ కొన్ని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఒక అమ్మాయికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అమ్మాయిలు ఇప్పుడు ఒక అబ్బాయి రాగానే ఎక్స్పైర్ అయిపోతాయి అన్నీ కూడా డైలాగ్స్ చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఇది మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ అందరూ కనెక్ట్ అవుతారు కంపల్సరీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి మూవీ కొంచెం ముందు రిలీజ్ అయింది సో పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారు అనేది బాగా చూపించాడు సో అది బాగా నచ్చింది కామెడీ సూపర్ ఉంది ఫస్ట్ లాస్ట్ ఎక్కడ బోర్ కొట్టలేదు సో ట్విస్ట్ ఉంది లాస్ట్ క్లాస్ ఎవరో గెస్ట్ చేయలేరు సో ఆ ట్విస్ట్ బాగా నచ్చింది రేటింగ్ 5/4 అండి 1% అని కాదు ఏ మూవీ కానీ కొన్ని ఉంటాయి కదా సో వారా గుడ్ మూవీ చాలా ఎక్కడే ల్యాగ్ అనిపించలేదు చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఓకే గుడ్ సో ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంది సో వారా గుడ్ మూవీ అండి బాగుంది అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది భీమవరం ఆ టైపు అటు సైడ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అవి బాగా చూపించారు అండ్ కొడిబందులు అవి కూడా అవి బాగా చూపించారు షీఈస్ ఆల్వేస్ ఆసమ్ చాలా బాగా చేశారు నాకు అంత ఐడియా లేదు ఆమె బిగ్ బాస్ లో చూడండి థ్యాంక్ యూ సో నిజంగా శ్రీనివాస్ గారు రాస్తారానికి ఇవ్వడం నిజంగా చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది నాకు అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చాలా సపోర్ట్ చేసింది రాజచైతన్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఇంకా పెద్ద పెద్ద హీరోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు హర్యానా కూడా చాలా బాగా యాక్ట్ చేసింది చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ అందరూ ఉన్నారు ఇందులో అందరూ బాగా యాక్ట్ చేసారు కాకపోతే నాకు ఒక చిన్న కోపం అనిపించింది హర్యానా నడుమి చేతేసిండు నాకు ఎప్పటి నుంచి ఉంది బిగ్ బాస్ నుంచి చూసినప్పటి నుంచి ఉంది బట్ ఓకే ఇక అన్న అని చెప్పి వదిలేసిన నేను అక్కడ బాగా అనిపించింది అంతే అందకు మించి ఏం లేదు కానీ ఓకే సినిమా చాలా బాగుంది మంచి హిట్ కొట్టేసిండు అండ్ ఫ్యామిలీ అందరూ వెళ్ళాల్సిన చూడాల్సిన మూవీ అనమాట ఇది అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే చాలా కష్టపడి మూవీ తీసినాడు చాలా రోజుల తర్వాత ఇట్టు కొట్టిండి అన్న సో పైరసీ ఎంకరేజ్ చేయకండి కావాలంటే థియేటర్లో చూసినాక ఒక 10 రోజుల తర్వాత ఆహాలో కూడా వస్తుంది ఆహాలో రిలీజ్ అయినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా చూడండి పైరసీ మాత్రం చూడకండి చూస్తే మాత్రం చెప్తున్నా వేస్ట్ ఫరెస్ట్ ఫెలోస్ పైరసీ ఎంకరేజ్ చూస్తే చెప్తున్నా నేను ఎందుకంటే నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లోనే చూస్తాను సో అంత అనుభవించిన నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన మూవీ సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు సీరియస్గా చెప్తున్నా చాలా మంచి మూవీ అన్న అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్ కూడా చాలా బ్యాక్ చేసింది అండ్ డైరెక్టర్ గారు కానీ విలియేషన్స్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ అండ్ ప్రొడక్షన్స్ కానీ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసినారు లవ్ యూ అన్న చాలా బాగుంది మూవీ ఎంజాయ్ చేయండి థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేయండి ప్లీజ్ అండ్ సంక్రాంతి నెక్స్ట్ మంత్ జనవరి కాదు ఇప్పుడే వచ్చేసింది జూనియర్ రాజ్ తరుణ్ గారు ఇలా మీకు ఎందుకు ఇలా వేసుకోవాలి అనిపించింది అసలు అంటే యాక్చువల్లీ నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ అంటే చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ అంటే వన్ చాయిస్ కూడా రావట్లేదు అన్నయ్యను కలిసి ఫోటో దిగడానికి సో ఆయన ఈ గెటప్ వేసుకొని రావడం జరిగింది ట్రైలర్ చూసినా చాలా బాగా అనిపించింది మనం మూవీకి వెళ్తే అక్కడ మంది అంత అందరినీ ఇన్స్పిరేషన్ కొంచెం లుక్ ఇస్తే చాలామంది
షాక్ అవుతారు కదా, ఇలా చాలామంది తక్కువ మంది ఉంటారు రాస్తారు రాస్తారని చాలామంది అన్నారు. నా ఆఫీస్ కొలీగ్స్ అయితే చాలామంది నన్ను ఇన్స్పైర్ చేసిళ్ళు మూవీకి వెళ్ళు పక్క నీకు డెఫినెట్ ఛాయిస్ వస్తుంది. నీకు మూవీలో ఛాయిస్ రాకుండా కూడా నువ్వు అనుకుంటున్నావు ఫోటో దిగాలని ఆ డెఫినెట్ ఛాయిస్ వస్తుంది అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఆ కాన్సెప్ట్తోనే నేను ఈ మూవీకి వచ్చాను. ఈ గెటప్ కూడా నేను అదే అందుకోసం వేశాను. ఓకే, మొత్తానికి మూవీ అలా ఉంది చూసారు కదా. మూవీ వైజ్గా అయితే మూవీ అసలు చెప్పలేమండి, నో వన్ వర్డ్, అసలు వన్ వర్డ్లో మూవీ చెప్పలేము. చాలా బాగా అనిపించింది మూవీ. రాజ్ చరణ్ లాగా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మూవీ చాలా గ్యాప్ వచ్చింది, త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ చాలా గ్యాప్ వచ్చింది. అండ్ 2-3 ఫ్లాప్స్ కూడా పడ్డాయి. ఆ ఫ్లాప్స్లన్నీ కవర్ చేసుకొని మంచి మూవీ వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఆ మూవీస్ అన్నీ మూవీ అన్నిట్లో పోలిస్తే చాలా బాగా అనిపించింది. మూవీలో ఏది లేదు అన్నది లేదు. మూవీలో సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది. అండ్ హీరో వేరే లెవెల్ అసలు యాక్టింగ్ చేసిండు. అన్ని రోల్స్తో పోల్చుకుంటే దీంట్లో రోల్ అనేది వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు హీరో రోల్ చేస్తున్నాడా, అసలు ఏ రోల్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సెంటిమెంటు లాస్ట్ పరంగా చూస్తే సెంటిమెంట్ చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా మిస్ అవ్వకండి అందరూ. ఓటీటీలో మూవీ రిలీజ్ అవుతున్నాయి, అలాంటి టైంలో చాలా డేర్ చేసి మూవీ రిలీజ్ చేశారు. అందరూ ఓటీటీలో చూడకండి, పైరస్ నుంచి ఎంకరేజ్ చేయకండి. పక్క ఒక టూ అవర్స్ కొంచెం టైం స్పెండ్ చేయండి. 2 అవర్స్ టైం స్పెండ్ చేసి మూవీ అయితే డెఫినెట్గా చూడండి. పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న, పక్కా కామెడీ ఎంటర్టైన్ మూవీ. మీకు పక్కా ఎంటర్టైన్మెంట్ అవుతారు, ఫ్యామిలీ పరంగా రండి, చాలా హ్యాపీగా అవుతారు. ఒక 2 అవర్స్ అన్నది మరి పెద్ద పోయేది ఏం లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే డెఫినెట్గా చెప్తున్నా చాలా అంటే ఫ్యాన్ అని కాదు, మూవీ అయితే పక్క బాగుంది. కొత్త కమెడియన్స్ మన జబర్దస్త్ వాళ్ళకి అయితే కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అయితే కానీ చాలా బాగా వాళ్ళు యాక్టింగ్ చేశారు. వాళ్ళకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కూడా చాలా బాగుంది. కొత్త వాళ్ళందరూ ఛాయిస్ ఇచ్చిళ్ళు, వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకున్నారు, చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ కెరీర్ అనేది ఇలా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? యా, ఈ మూవీలో అయితే కోడి పందాలు మన భీమవరం సైడు అసలు నేను ఇంతవరకు అసలు తెలియదు. అండ్ ఈ సంక్రాంతిలో వెళ్తున్న ఈ మూవీ చూసాక అనిపించింది, సంక్రాంతి వెళ్ళాలి, భీమవరం కోడి పందాలు చూడాలి, అక్కడ డిస్కో డ్యాన్సులు ఉంటాయంటే అవన్నీ చూడాలనిపిస్తుంది. ఈ మూవీ చూస్తే మన సంక్రాంతి రాకముందుకే సంక్రాంతి వాతావరణం అనేది చూపించేసిండి అన్న. చాలా బాగా అనిపించింది మూవీ, మస్తు అనిపించింది అన్న. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అండ్ అరియానా క్యారెక్టరైజేషన్ గురించి. యా, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఫస్ట్ టైం యాక్టింగ్ చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు చాలా బాగా యాక్టింగ్ చేసింది, మస్తు అనిపించింది. అండ్ హరియాణా అయితే బిగ్ బాస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఛాయిస్ వచ్చింది కదా వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది హరియాణా. 2-3 మినిట్స్ ఉంటుంది కానీ హరియాణాని చూస్తే అందరు ఫ్లాట్ అయిపోతారు. ఆ మూవీ కోసం అంటే ఆ సీన్ కోసం అందరు మూవీ చూడాలి, వేరే లెవెల్ ఉంటుంది. యా ఆర్జీవ్ నుంచి వచ్చింది కాబట్టి చాలా టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంది అన్న. చాలా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది, చాలా యాక్టింగ్ చేసింది. మొత్తానికి మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? మూవీకి రేటింగ్ నేను 9.8-9.5 వరకు ఇస్తాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ 10కి 9.5 ఇస్తాను. ఆ 5 కూడా ఎందుకనంటే సరే స్టార్టింగ్లో కొంచెం లాగింగ్ అనిపించింది, అంటే ఫ్యాన్ అని కాదు కొంచెం ఆడియన్గా చెప్తున్నా, అంటే వాళ్ళ ఫీలింగ్ నేను అర్థం చేసుకొని చెప్తున్నా. అంటే మన పెద్ద హీరోలతో పోల్చుకుంటే అన్న చాలా బాగా అనిపించింది. కొంతమంది అన్నారు ఫైట్స్ లేవు, మిషన్ తిప్పలేదు అది ఇది అని చెప్పి చాలామంది అన్నారు అన్న. పెద్ద హీరోలే, చిన్న హీరోలే. మనం ఏంటంటే సినిమా ఇండస్ట్రీని కాపాడడం కోసం ఇలాంటి చిన్న హీరోలు ఎప్పుడు సినిమాలు చేస్తూనే ఉండాలి. ఆ సినిమాలు చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీని కాపాడుతూనే ఉంటారు. ఆయన చాలా బాగుంది మూవీ. ఆయన లెవెల్ తగ్గట్టు ఉంది అన్న. రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిం నుంచి వచ్చిండు, ఒక హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. పెద్ద పెద్ద బ్యానర్లో వస్తుండు, అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిండు, మన దిల్రాజ్ గారి బ్యానర్లో వచ్చిండు, అలాంటి మూవీ చేస్తున్నాడు. చాలా బాగుంది మూవీ. అండ్ ఇంకా పెద్ద పెద్ద మూవీలు చేస్తూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటానన్న. థ్యాంక్ యూ. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.